తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మనం గత రెండు వీడియోల్లో కూడా చెప్పుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమి బాగలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎవరితో మద్దతు లేకుండానే సింగిల్గా అధికారంలోకి రాబోతుందంటూ ఈరోజు ఉదయం కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ ముగిసింది, ఓటింగ్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటేసి ఎవరైతే బయటకు వస్తారో వారి దగ్గర నుంచి అనేక సంస్థలు, దాదాపుగా ఒక 13 సంస్థలు సర్వే చేశాయి. ఏ ఒక్క సంస్థ కూడా బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చిందని చెప్పలేదు. ఉదాహరణకి సిపిఎక్ అనే సంస్థ బీఆర్ఎస్కి 41, కాంగ్రెస్కి 65 సీట్లు చెప్పారు. ఎంఐఎంకి 6, బీజేపీకి 3, ఇతరులు 2. ఇక ఆరా అయితే బీఆర్ఎస్కి 41 నుంచి 49, అయితే కాంగ్రెస్కి 64 నుంచి 67 దాకా వచ్చే అవకాశం ఉందని ఆరా సంస్థ కూడా, ఆరా మస్తాన్ కూడా చెప్పారు. 98% ఎక్యురసీ ఉంటుంది ఆరా సంస్థ చెప్పిన దాంట్లో. చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా వారు సర్వే చేయించుకున్నారు. చాలామంది మంత్రులు కూడా గెలుస్తామా లేదా అనే విషయాన్ని ఆరాతో సర్వే చేయించుకున్నారు. 15 మంది మంత్రులు ఉంటే దాదాపుగా 10 మంది గ్యారంటీగా గెలుస్తారు, మరొక 5 మంది మాత్రం తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నారని ఆరా సంస్థ కూడా ప్రకటించింది. ఇక పీపుల్స్ అయితే బీఆర్ఎస్కి 35, కాంగ్రెస్కి 62. ఎక్కడ కూడా ఒక్క సంస్థ కూడా, ఒక్క సర్వే సంస్థ కూడా బీఆర్ఎస్కి మెజారిటీ చూడడం లేదు. అర్థమైపోయింది పరిస్థితి. ఇక పీటీఎస్ గ్రూపు బీఆర్ఎస్కి 35, కాంగ్రెస్కి 68, బీజేపీకి 7. ఏ ఒక్క సంస్థ కూడా, ఏ సర్వే సంస్థ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం లేదు. కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు పైగానే చెప్తున్నారు. అక్కడ సంపూర్ణ మెజారిటీకి 60 వస్తే సరిపోతుంది. కాంగ్రెస్కి యావరేజ్ను 65 నుంచి 67 సీట్ల దాకా అన్ని సంస్థలు చెప్తున్నాయి. రాజనీతి అయితే బీఆర్ఎస్కి 45, కాంగ్రెస్కి 58 చెప్తా ఉంది. ఇక ఎంఐఎం 5-6 సీట్లు గెలుస్తుంది, బీజేపీ 3 సీట్లు గెలిచే అవకాశం ఉంది, కమ్యూనిస్టులు 1 సీటు గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ శుభ్రంగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఖమ్మంలో 1 సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని ఆరా సంస్థ కూడా తెలియజేసింది. నల్గొండ జిల్లాలో 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉందట. హైదరాబాద్ నగరంలో 15 సీట్లలో 1-6 అయితే ఎంఐఎం, 3 కాంగ్రెస్, ఆ మిగిలిన 5-6 సీట్లలో 1-2 బీజేపీ, పోతే ఆ మిగిలిన 4 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 30, దాదాపుగా 29 సీట్లు ఉన్నాయి. ఆ పక్కన కూడా సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూస్ 18 అయితే 48 బీఆర్ఎస్, 56 కాంగ్రెస్. ఏ ఒక్కటి కూడా, ఒక సిపాక్ మాత్రమే, ఒక సిపాక్ బీఆర్ఎస్కి 41, కాంగ్రెస్కి 65 చెప్పారు. అన్ని చాలా సంస్థలు కూడా బీఆర్ఎస్కి 40 దా చెప్తున్నారు. అన్ని సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు, ఎందుకంటే మంత్రులు అయితే ఒక 10 మంది గెలిచే అవకాశం ఉంది. తర్వాత హరీష్ రావు అత్యధిక మెజారిటీ తెలంగాణలో, కేటీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ కూడా 2 స్థానాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చాణక్య అయితే బీఆర్ఎస్కి 22 మాత్రమే, కాంగ్రెస్కి మాత్రం 78 వచ్చే అవకాశం ఉంది. ఈ చాణక్య సంస్థ కూడా సర్వేల్లో ఆరితేరిపోయింది. దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా కూడా సర్వేలు చాణక్య ప్రకటిస్తూ ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటాయి ఎగ్జిట్ పోల్స్, మాత్రం చాణక్య ప్రకటించే ఎగ్జిట్ పోల్స్. ఇక సిఎన్ఎన్ బీఆర్ఎస్కి 48, కాంగ్రెస్కి 56 చెప్పారు. బీజేపీకి అయితే 10 సీట్లు చెప్పారు, కానీ 4 కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు. ఎంఐఎం ఎలాగూ వారి యొక్క ఓటు బ్యాంక్ వాల్ సిటీలో ఉంది, 5-6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దాదాపుగా 13 సంస్థల సర్వే ప్రకటించినా కూడా ఏ ఒక్క సంస్థ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పలేదు. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే కేటీఆర్ లైన్లోకి వచ్చారు. ఎగ్జిట్ పోల్ సర్వే చూసుకుని దుకాణం సర్దుకోబోతూ ఒక మాట చెప్పారు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, రాబోయేది అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్. ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ దాదాపు 150 దాకా చూశాను, దాదాపు 90 సంవత్సరాల నుంచి నేను ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాను అని చెప్పారు. మరి ఆయన వయసు అయితే 45 or 46 ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు అయితే మాత్రం 90 సంవత్సరాల నుంచి ఎగ్జిట్ పోల్స్ చూస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఎన్డీటీవీ అయితే బీఆర్ఎస్కి 40, కాంగ్రెస్కి 64. ఎక్కడా కూడా బీఆర్ఎస్ 40 సీట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు.
కాంగ్రెస్ మాత్రం 60 నుంచి 70 దాకా చెబుతూ ఉన్నారు. బీజేపీ 4-5 సీట్లు, ఎంఐఎం అయితే 5-6 సీట్లు, ఇతరులు 2 సీట్లు. ఇక రైజ్ అనే సంస్థ కూడా బీఆర్ఎస్కి 33, కాంగ్రెస్కి 70. సర్వేలన్నీ కలిపి యావరేజ్ చేసినా కూడా బీఆర్ఎస్కి 39, కాంగ్రెస్కి 69 వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ ఖమ్మంలో తీవ్రంగా దెబ్బతింది. ఖమ్మంలో ఉన్న సీట్లలో ఒకరు కూడా గెలిచే పరిస్థితి అయితే కనిపించడం లేదు. నల్గొండ జిల్లాలో కూడా ఓస్టింగ్ అయిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ గెలవబోతూ ఉన్నారు. ఇక ఖమ్మంలో ఉన్న మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందట. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక టీఆర్ఎస్లో అయితే మంత్రులకైతే డోకా లేదు, కానీ మిగతా వాళ్ళు ఎక్కడ సరైన ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ స్థానాలు అయితే 2-3 స్థానాలు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ తెలంగాణతో పాటు మిగిలిన మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఫలితాలు వచ్చాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది స్పష్టంగా. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఛత్తీస్గఢ్లో అయితే 90 స్థానాల్లో కాంగ్రెస్కి 46, బీజేపీకి 41, న్యూస్ 18 ప్రకారం. న్యూస్ 18 కూడా చాలా చక్కగా ఇస్తారు. ఇక మిజోరాంలో అయితే ఎంఎన్ఎఫ్ అని ఒక గ్రూప్ ఉంది, అది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కి 6 నుంచి 10 వచ్చే అవకాశం ఉంది. ఇక మధ్యప్రదేశ్లో బీజేపీకి 91 నుంచి 113 అయితే, కాంగ్రెస్కి 115 నుంచి 139 చూపిస్తూ ఉంది. మధ్యప్రదేశ్లో గతంలోనూ కాంగ్రెస్ గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీని చీల్చి అక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. ఆ ప్రభావం కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక రాజస్థాన్లో బీజేపీ స్పష్టంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, ఆ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజస్థాన్లో అయితే బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఛత్తీస్గఢ్లో అయితే కాంగ్రెస్, మిజోరాంలో కూడా బీజేపీ బీజేపీను అలయన్స్ సంస్థ. ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఛానల్స్లోనూ దాదాపుగా ఎన్డీటీవీ, తర్వాత ఆరా సంస్థది, తర్వాత న్యూస్ 18, ఇండియా టీవీ, ఇలా దాదాపుగా ఒక 13 మీడియా సంస్థలు, కొన్నేమో ఈ యొక్క సర్వే సంస్థలు, ఈ సెఫాలజిస్టులు చేసిన సర్వే, రైజ్ అనే సంస్థ కూడా బీఆర్ఎస్కి 33, కాంగ్రెస్కి 70 చెప్తా ఉంది. ఇలా ఇటు మీడియా ప్లస్ ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో వీరంతా కలిపి చేసిన సర్వేల్లో, విడివిడిగా చేసిన సర్వేల్లోనూ బీఆర్ఎస్ ఎక్కడ 60 సీట్లు దాటుతాయని, 40 దాటుతాయని ఎవరు చెప్పడం లేదు. 35 నుంచి 39 దాకా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అయితే తెలంగాణలో స్పష్టమైన మెజార్టీతోటి అధికారంలోకి రాబోతా ఉంది. ఇంకా 2 రోజులపై పడితే డిసెంబర్ 3వ తేదీ ఎలాగో ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి. ఇక న్యూస్ 18 కూడా బీఆర్ఎస్కి 48, కాంగ్రెస్కి 56, బీజేపీకి 10 సీట్లు వస్తాయని చెప్పినా కూడా బీజేపీకి 10 వచ్చే అవకాశం లేదు. దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ రావడం ఖాయమైంది. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.